ఏపీ సీఐడి చీఫ్ను కలవడానికి టీడీపీ నేతల బృందం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వచ్చింది. సీఐడి చీఫ్ అందుబాటులో లేకపోవడంతో లాండ్ ఆర్డర్ డీజీ శాండిల్ కుమార్ని కలిశారు. సీఐడి చీఫ్ సంజయ్ని కలుద్దామనుకుంటే ఆయన లేడు అన్నారని వల్లరామయ్య తెలిపారు. కడప జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తిపై కంప్లైంట్ చేసేందుకు వచ్చామని తెలిపారు. ఆ వ్యధవ ఎక్కడున్నా లాక్కొచ్చి లోపల పడేస్తానని చెప్పారు. అంతకుముందు ఇదే ఈ వ్యధవ మీదే ఇక వేరే సందర్భాల్లో 2 కంప్లైంట్లు ఇచ్చాం సంజయ్ గారని అడిషనల్ డీజీ సిఐడికి. కథలు బాగా చెబుతాడు, మాటలు బాగా చెబుతాడు, ప్రెస్ వాళ్ళతో భలే మాట్లాడతాడు. ఆయన పని మాత్రం చేయడు. ఆయన శుద్ధ ఒక దద్దమ్మ లాంటి నాయకు పోలీస్ ఆఫీసర్. ఆయన 2 సార్లు కంప్లైంట్ ఇస్తే మాట్లాడాల. ఈయన పాపం ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా, ఈ బతుకేంటి మీ పార్టీది అంటున్నాను. వెనక సైకిల్ గుర్తు మీదా? చంద్రబాబు గారు మీ నాయకుడా? తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన. వాడికి సిగ్గుండొద్దు. ఇటువంటి వాడు ఏదైనా చేయగలడు. నువ్వు ఎవర్రా అంటే రామాల మన్నిత కృష్ణారెడ్డి అని చెబుతాడా? ఇంకో పేరు చెబుతాడా? వెధవ మీ నాన్న పేరు ఏంట్రా అంటే భూత్ అవుతా నేను మాట్లాడితే పర్లేదా? మీ నాన్న పేరు ఏంట్రా అంటే వాళ్ళ నాన్న పేరే చెబుతాడా? ఇక అంతకంటే వెళ్ళను నేను. నాకు బూత్ మాట అంటాం రాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యధవ మీద యాక్షన్ తీసుకుంటారా? ఈ గారిది మీద యాక్షన్ తీసుకుంటారా? ఈ దున్నపోత మీద యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే నేనే పంపించానని చెబుతారా? భార్గవ రెడ్డి ఇతని మీద యాక్షన్ తీసుకుంటావా? సజ్జల రామకృష్ణారెడ్డి ఇతని మీద యాక్షన్ తీసుకుంటావా? వైవి సుబ్బారెడ్డి యాక్షన్ తీసుకుంటారా? విజయసాయి రెడ్డి A2 ఇతని మీద యాక్షన్ తీసుకుంటారా? చెత్త 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 చేస్తున్నారంతా.